Hey guys, welcome to my channel Student Needs and Keens Guys. Guys, ee roju video topic enti ante YouTube nunchi manam money ni ela earn cheyachu. Enni vidhalaga earn cheyachu. And alage present un YouTubers YouTube nunchi entha money ni earn chestunnaru anedi ee roju video chuddam. Okavela meer na channel ni first time visit chesina vallaithe please man channel tappakunda subscribe cheyandi. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు గూగుల్ పే మనీ కూడా సెండ్ చేసుకోని చెప్పే మ్యాటర్ స్టార్ట్ చేయండి బ్రో. ఓకే, ఇట్స్ స్టార్ట్ అప్ వీడియో. సో గైస్, యూట్యూబర్స్ కి యూట్యూబ్ నుంచి వచ్చే మెయిన్ సోర్స్ ఏంటంటే యాడ్స్. సో మీరు వీడియో చూసే ప్రతిసారి కూడా ఆ వీడియో ముందు ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది అన్నమాట. సో ఆ యాడ్స్ వచ్చినందుకు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబర్స్ కి మనీ అనేది ఇస్తారు. యాక్చువల్గా ఇంతకు ముందు ఏం జరిగేది అంటే ఎవరు వీడియో క్రియేట్ చేసినా సరే వాళ్ళకి యాడ్స్ అనేవి ప్లే అయిపోయాయి, వాళ్ళకి రెవెన్యూ అనేది వచ్చేసేది. కానీ యాక్చువల్గా క్రియేటర్స్ ఎక్కువైపోయారు అండ్ అలాగే యాడ్స్ వేసేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి యూట్యూబ్ అనేది ఒక రూల్ని తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటి అంటే ప్రతి ఛానల్కి తప్పకుండా 10,000 వ్యూస్ అయితే ఉండాలి అని. బట్ మన క్రియేటర్స్ ఏంటంటే దాన్ని చిట్లో సాధించేసి అందరూ కూడా యాడ్సెన్స్ అయితే అప్రూవ్ చేసేసుకున్నారు. కాబట్టి ఈసారి యూట్యూబ్ బాగా ఆలోచించి ప్రతి ఛానల్కి కూడా ఖచ్చితంగా 4,000 hours వాచ్ టైం ఉండాలి అండ్ అలాగే 1,000 subscribers ఉండాలని ఒక కండిషన్ తీసుకొచ్చి అందరి గుండెల్లో గుణపాలను దించేసింది. ఆ దెబ్బతో ప్రతి యూట్యూబర్ కూడా యూట్యూబ్ చేయడం మానేశాడు. కానీ స్టిల్ నేను ఆ థ్రెషోల్డ్ని రీచ్ అవ్వగలనని నమ్మకంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అది నా మీద ఉన్న నమ్మకం కాదు, మీరు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో. అంటే నీకు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి కూడా రావట్లేదు అన్నమాట? ఒక రూపాయి కూడా రాలేదు బ్రో. అండ్ యూట్యూబ్ వాళ్ళకి సెకండ్ సోర్స్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో ప్రతి యూట్యూబర్ కూడా ఒక ప్రొడక్ట్ని అంటే మొబైల్స్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ని మీరు కొనాలి అంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళి కొనండి అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ మీరు కనుక ఆ లింక్ నుంచి ఆ ప్రొడక్ట్ని బై చేసినట్టయితే వాళ్ళకి 1-10% వరకు ప్రాఫిట్ వస్తుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి వచ్చే రెవెన్యూ ఎక్కువ. టోటల్ 100% ఎర్నింగ్స్లో 50% ఆఫ్ ది ఎర్నింగ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి వస్తుంది. కేవలం 25% మాత్రమే యూట్యూబ్ నుంచి వస్తుంది. బట్ అలాంటప్పుడు వాళ్ళు యూట్యూబ్ మానేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటేనే బెస్ట్ కదా అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే యూట్యూబ్కి వచ్చే ట్రాఫిక్ని ఈ అఫిలియేట్ మార్కెటింగ్ వైపు డైవర్ట్ చేసుకొని యూట్యూబ్ నుంచి అండ్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి కూడా మనీని ఎర్న్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన లింక్ నుంచి మనం ఒక 10,000 rupees ఉన్న మొబైల్ కొంటే వాళ్ళకి 500-1,000 rupees వరకు ప్రాఫిట్ వస్తుంది. సో అలా ఎంతమంది అయితే ఆ లింక్ నుంచి ఆ ప్రొడక్ట్ని కొంటారో అంత రెవెన్యూ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. అండ్ అలాగే థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే స్పాన్సర్స్. ప్రతి యూట్యూబర్స్కి కూడా కొంతమంది స్పాన్సర్స్ వాళ్ళని యాప్ని స్పాన్సర్ చేయమని లేదంటే వాళ్ళ ప్రొడక్ట్ని స్పాన్సర్ చేయమని వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏదైనా ప్రొడక్ట్ని వాళ్ళకి స్పాన్సర్ చేయమని పంపించినప్పుడు ఆ ప్రొడక్ట్ని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఆ ప్రొడక్ట్తో పాటు కొంత మనీని కూడా ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే కొంతమంది వాళ్ళ యాప్ని ప్రమోట్ చేయమని యూట్యూబర్స్ దగ్గరకు వస్తారు. సో వీళ్ళ యాప్ని రివ్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు. సో ఈ స్పాన్సర్షిప్ ద్వారా కూడా యూట్యూబర్స్ చాలా మనీని ఎర్న్ చేయొచ్చు. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మెంబర్షిప్. కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి యూట్యూబర్కి కూడా జాయిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని కనుక మీరు అందరూ మెంబర్షిప్ కొనుక్కున్నట్టయితే సో మీకు కొన్ని ఫెసిలిటీస్ అనేవి వస్తాయి. లైక్ వాళ్ళు మీతో స్పెషల్గా మాట్లాడము, మీరు చాట్ చేసినప్పుడు మీ చాటింగ్ అనేది హైలైట్ అవ్వడము. సో ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. సో చాలామంది సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ మెంబర్షిప్ ప్యాకేజ్ని తీసుకుంటారు. సో ఈ మెంబర్షిప్ ప్యాకేజ్ నుంచి కూడా చాలా వరకు యూట్యూబర్స్ మనీని ఎర్న్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫైనల్ వన్ ఏంటి అంటే షార్ట్ కట్ యూఆర్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్స్ ఏదైనా ఒక యాప్ని రివ్యూ చేసి కింద ఉన్న లింక్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ప్లేస్టోర్లో ఉన్న యాప్ లింక్ తీసుకొచ్చి షార్ట్ కట్ యూఆర్ఎల్ అని లేదంటే వేరే వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ ఈ లింక్ని పేస్ట్ చేసి ఒక కొత్త యూఆర్ఎల్ని క్రియేట్ చేస్తారు. సో ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తారు. వన్స్ మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ డైరెక్ట్గా యాప్ ఉన్న పేజ్ కాకుండా ఒక వేరే వెబ్సైట్కి తీసుకెళ్ళి అక్కడ ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. వన్స్ మీరు అక్కడ యాడ్ని స్కిప్ చేసిన తర్వాత మాత్రమే ఒరిజినల్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇలా మీరు ఎన్నిసార్లు అయితే క్లిక్ చేస్తారో అన్నిసార్లు యూట్యూబర్స్కి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా యూట్యూబర్స్ అనేవాళ్ళు యూట్యూబ్ నుంచి మనీని ఎర్న్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు కూడా యూట్యూబర్ అవ్వాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే ఫుల్ కంప్లీట్ కోర్స్ని నేను ప్రిపేర్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరంతా కూడా ఆ యూట్యూబ్ కోర్స్ని ఇక్కడ నుంచి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ తప్పకుండా వీడియోస్ని వాచ్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైమ్.